సో హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఎడ్ జెట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే బ్యాటరీ రకాల గురించి ఇంటర్వ్యూ ఉన్నది. అదేవిధంగా ఓవరాల్గా మార్కెట్ ఈ వారంలో ఎలా ఉన్నది, రాబో రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఎప్పుడు మార్కెట్స్ ఎలా ఉన్నది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క ఉన్న గంట సింబల్లోకి ఫాలోని పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట, అదేవిధంగా లైవ్లో ఎంత పెరిగింది రేటు, ఎంత తగ్గింది మీరైతే తెలుసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తోటి రైతులకు తెలియపరచండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాభాను ఏ టు జెడ్ ఛానల్ వారికి రైతులకు శుభోదయం. ఈ రకాలని బ్రాడ్గీ అంటారు. బ్రాడ్గీలో రెండు వెరైటీస్ ఉంటాయి. సింజెంటా ఉంటుంది, ర్యాలీస్ ఉంటుంది, డబ్బీ ఉంటుంది, ఒక 10-12 రకాలు ఉన్నాయి. ఈ బ్రాడ్గీ వెరైటీ 25,000 నుంచి సుమారుగా 50,000 దాకా రేట్ ఉంది మార్కెట్ ప్రజెంట్. బ్రాడ్గీ వెరైటీ ఎక్కువ కర్ణాటకలో పండుతుంది, గుంటూరు మార్కెట్లో ఎక్కువగా వస్తాయి. మన ఖమ్మం మార్కెట్లో చాలా తక్కువ, మన ఏరియాలో చాలా తక్కువ వేస్తారు. ర్యాలీస్ బ్రాడ్గీలో 20,000 నుంచి 25,000 నడుస్తుంది. సింజెంటా బ్రాడ్గీ 25,000 నుంచి 30,000 నడుస్తుంది. డబ్బీ బ్రాడ్గీ వచ్చేసి 30,000 నుంచి 50,000 నడుస్తుంది. సో ఇదండి ఇంటర్వ్యూ అయితే మాత్రం బ్యాటరీ రకాల గురించి అయితే. ఇక ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే 19 తారీఖు 23,000 రూపాయలుగా జెండా పాటు చేశారండి. 20 తారీఖు వచ్చేసరికి ఈ నెలలో 23,000 రూపాయలు చేయడం జరిగింది జెండా పాట. 21 తారీఖు వచ్చేసి 22,900 రూపాయలుగా జెండా పాటు చేయడం జరిగింది. ఇక 22 తారీఖు 22,400 రూపాయలుగా జెండా పాటు చేయడం జరిగింది. ఇక 23 తారీఖు నిన్న చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున 22,400 రూపాయలుగా జెండా పాటు చేయడం జరిగిందండి. సో మార్కెట్ పోయిన వారం చూసుకున్నట్లయితే 23,000 రూపాయలుగా నిలకడగా నడిచింది. 23,000 రూపాయలు పోయిన వారం. ఈ వారంలో చూసుకున్నట్లయితే 21 తారీఖు నుంచి తగ్గుకుంటా 22,400 రూపాయలు జెండా పాటకు వచ్చిందండి. మరి వచ్చే వారం చూసుకున్నట్లయితే మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరిగేసే ఛాన్సెస్ ఉంటాయా తగ్గుతాయా అంటే చెప్పలే. మార్కెట్ గురించి ఎవరం అయితే మాత్రం పెరగవచ్చు తగ్గవచ్చు అండి. ఇక మార్కెట్ సెలవు చూసుకున్నట్లయితే రేపు ఆదివారం అమావాస్య ఉన్నది, మార్కెట్ సెలవు గమనించండి. ఈరోజు శనివారం రోజున, ఈరోజు కూడా మార్కెట్ సెలవు ఉందండి. ఇక శనివారం ఆదివారం వచ్చేసి మార్కెట్ సెలవు. యథావిధిగా సోమవారం నుంచి మార్కెట్ ఉండబోతుంది. ప్రతి ఒక్కరు లైవ్లోకి రండి. 7:10 మన ఛానల్లో లైవ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఓవరాల్గా మార్కెట్లో సరికెత్త వచ్చింది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదండి ఇక ఓవరాల్గా మీకు మిర్చి మార్కెట్లో ఏదైనా కామెంట్ బాక్స్లో మీరు మరి ఏదైనా సరుకు గురించి తెలుసుకోవాలనుకుంటే మనకు కామెంట్ చేయండి మన ఛానల్లో. ఆ కామెంట్ గురించి ఇంటర్వ్యూ అడగడం జరుగుతుంది. మరి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తోటి రైతులకు తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.